దళితులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి పార్టీ నుండి సస్పెండ్ చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు డబా గార్డెన్స్ అంబేద్కర్ విగ్రహం వద్ద వైసీపీ ఎస్సీసెల్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది. ముందుగా అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి అనంతరం పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు తైనాల విజయకుమార్, మల్ల విజయప్రసాద్, డాక్టర్ పివి రమణమూర్తులు మాట్లాడుతూ ఎస్సీలను ఓటు బ్యాంకుగా ఉపయోగించుకునే నాయకులు వారిని కించపరిచే విధంగా మాట్లాడడం సరికాదన్నారు. సమస్యలను చెప్పుకునేందుకు నియోజకవర్గంలోని దళితులు ఎమ్మెల్యే వద్దకు వెళితే మీకెందుకురా రాజకీయాలు అంటూ వ్యాఖ్యానించడం దుర్మార్గమన్నారు. ఎస్సీసెల్ జిల్లా అధ్యక్షుడు రొయ్యి వెంకటరమణ మాట్లాడుతూ దళితులకు రాజకీయ ప్రాధాన్యత కల్పించాల్సిన బాధ్యత పార్టీలపై ఉందన్నారు. ఇటువంటి దళిత ద్రోహిని రాజకీయంగా ప్రోత్సహిస్తున్న చంద్రబాబుకు రానున్న ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలని ప్రజలకు పిలుపునిచ్చారు. అర్థమైపోతుంది, చంద్రబాబు నాయుడు అనేకసార్లు దళితులను కించపరచడం, మహిళల పట్ల మగపిల్లడు మగపిల్లడు పుడితే అత్తొద్దంటుందా అనే రకంగా మహిళను చులకం కప్ప చేసే ప్రక్రియ కానీ, వాళ్ళ చింత నేను ప్రభాకర్ ఆ రోజు ఎంఆర్ఓని చులకం చేసినప్పుడు, వనజాక్షిని అవమానం చేసినప్పుడు నువ్వు చర్య తీసుకొని ఉంటే ఇవాళ ఇటువంటి ప్రసంగాలు చేసి ఉండేవాడు కాదు. ఒక చింతమనేని ప్రభాకరే కాదు, అనేక మంది తెలుగుదేశం నాయకులు చూస్తూ ఉన్నాం మేము. కులాల మధ్య చిచ్చు పెడుతున్నారు, మతాల మధ్య చిచ్చు పెడుతున్నారు, పోరాటాలు చేసి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారు. చంద్రబాబు నాయుడు, ఇది మీకు తగున ఓ సీనియర్ ముఖ్యమంత్రిగా దేశంలో చక్రం తిప్పుతానే రాజధానికి తిరుగుతూ ఉన్నారు కదా, కనీసం ఈ శాసన సభ్యుల్ని సరైన రీతిలో నడిపించే ఆలోచన కానీ శక్తి కానీ మీకు లేదా? ఇవాళ ఎంత అవమానంగా మాట్లాడుతున్నారు, ఇవాళ రాజ్యాంగంలో అంబేద్కర్ ద్వారా ఈ వాళ్ళ రాజ్యాంగం ద్వారా భారత ప్రజలకున్న హక్కు ఏమి పోటీ. పార్లమెంట్ ఎస్సీసెల్ అధ్యక్షులు, ఈరోజు నేను చింతమనేని ప్రభాకర్ గారు ఎస్సీలు బీసీలు ఉద్దేశించి ఆయన మాట్లాడిన తీరు చూస్తుంటే ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ఎవరైతే ఉన్న వారసత్వాన్ని పునుకుపుచ్చుకున్నట్టుగా ఈరోజు కనబడుతుంది. ఎస్సీల్లో ఎవరైనా పుడతారని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఏ రోజు అయితే స్టార్ట్ చేశారో అప్పటి నుంచి ఆయన మంత్రివర్గంలో పనిచేసిన ఆదినారాయణ రెడ్డి గారేనేమి, అదే చింతనేని ప్రభాకర్ గారేమి, అదేవిధంగా మన విశాఖపట్నంలో బండారు సత్యనారాయణ గారేమి, వీళ్ళందరూ కూడా ఎస్సీ ఎస్టీ బీసీల మీద వీరు మాట్లాడి తీరు చూస్తుంటే ఈ రాష్ట్రంలో ఉన్న దళితులు బీసీలు అందరూ కూడా రేపు తగిన బుద్ధి చెప్పే విధంగా మేము సిద్ధంగా ఉన్నామని తెలుసు. చాలా దురదృష్టకరమైన పరిస్థితులు రాష్ట్రంలో నెలకొని ఉన్నట్లుగా అనిపిస్తోంది. గౌరవ శాసనసభ్యులు చింతమనేని ప్రభాకర్ గారి వ్యాఖ్యలు చూస్తూ ఉంటే ఆది నుంచి కూడా ఆయన ప్రవర్తన కానీ, ఆయన వ్యాఖ్యలు కానీ, ఆయన చేష్టలు కానీ, ఆయన పనులు కానీ ఎదుటి మనిషిని తీవ్రంగా ఆలోచింపజేసేటట్టుగా ఉంటుంటాయి. ఆలోచింపజేసేటట్టుగా అంటే మంచిగా ఆలోచింపజేసేటట్టుగా ఉండవు, ప్రతీదీ కాంట్రవర్షియల్గానే ఉంటుంది. స్త్రీల పట్ల, ప్రభుత్వాధికారుల పట్ల, కులాల పట్ల, అసలు యాజ్ ఏ హోల్ ప్రజల పట్లే ఆయన ప్రవర్తన చాలా విచిత్రమైన ధోరణి అనిపిస్తూ ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడు ఏ విధమైన కాంట్రవర్షియల్ స్టేట్మెంట్ వచ్చినా దానికి కేంద్ర బిందువుగా చింతమనేని గారే ఎందుకుంటారో మరి అర్థం కాని పరిస్థితి. ప్రజలకి నాయకత్వం వహించడం అంటే ప్రజాస్వామ్యంలో వారి సమస్యలకి బాధ్యత తీసుకోవడం, వారి కష్టాలని హౌస్కు తీసుకెళ్ళి వాటికి సొల్యూషన్స్ తీసుకొచ్చి అప్పచెప్పడం అంతే తప్ప ప్రజల మీద అధికారం చెలాయించడం, కులాల పేరు పెట్టి మనుషుల్ని తక్కువగా మాట్లాడడం కాదన్న సంగతి నాయకులు గుర్తెరగ